తెలుగు సినీ పరిశ్రమలో మరొక పెను విషాదం అయితే చోటు చేసుకుంది. ఎన్నో చిత్రాలు 180కి పైగా ఎన్నో చిత్రాల్లో హీరోగా సహనటుడిగా నటించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు అయితే మనకు నిన్న నైట్ అయితే తుది శ్వాస విడిచడం జరిగింది. నిన్న నైట్ మనకి ఏజీ హాస్పిటల్ గచ్చిబౌలిలో నైట్ 3:15కి ఆయన తుది శ్వాస అయితే విడిచారు. సో రీసెంట్గా మనకి రాధేశ్యామ్ మూవీలో ప్రభాస్ గారితో కలిసి అయితే ఒక మూవీ చేశారు. ఆ మూవీలోనే మనకు ఆయన కొంచెం ఆరోగ్యంగా అయితే కొంచెం క్షీణించింది. అయితే 1 వీక్ నుంచి కూడా తన ఆరోగ్య పరిస్థితి బాగలేక హాస్పిటల్లో ఉన్నట్టయితే ఇన్ఫర్మేషన్. ఈ విషయాన్ని ఎవరికైతే చెప్పలేదు బయట. బట్ నిన్న మాత్రం అతను 3:15 టైంలో గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో అయితే తను మరణించడం జరిగింది. అండ్ ఇంకా హాస్పిటల్ ఫార్మాలిటీస్ అవన్నీ పూర్తయిన తర్వాత అయితే మధ్యాహ్నం టైం కల్లా అయితే అతను అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకొస్తారు. బట్ ఇంటి దగ్గర ఎక్కువ స్పేస్ లేకపోవడంతో ఫ్యాన్స్ సందర్శనార్థం మరొక ప్లేస్కి అయితే మారుస్తారనైతే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా ఆ ప్లేస్ ఎక్కడ నిర్ణయిస్తారనే విషయం అయితే తెలియలేదు. సో మనకి ఈయన మొగల్తూర్లో అయితే జన్మించడం జరిగింది. 180కి పైగా సినిమాలు ఎన్నో సినిమాలు చేసి మనకి ప్రభాస్ లాంటి ఒక హీరోని మనకి ఇండస్ట్రీకి అయితే పరిచయం చేసిన వ్యక్తి ఆయన ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యాలంటే మాత్రం సినీ ఇండస్ట్రీలో అయితే ఇది ఒక పెను విషాదం అనే చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఫ్యాన్స్ సందర్శనార్థం ప్లేస్ ఎక్కడ అనేది అయితే ఆ విషయం అప్డేట్ అవ్వగానే మీకైతే ఆ విషయాన్ని అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.